వాడు పిచ్చోడు మా ధరని తీసేస్తా ధరని తీసేస్తాడు వాడు వాళ్ళ బొందా ఎవరి కోసం తెచ్చిన ధరని మొత్తం లంచగొండులయ్యి దొంగలయ్యి పైరవకారులయ్యి రైతుల రక్తం దాగిన వాళ్ళని తీసి పడేసి పక్కకు పెట్టి అలా వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణం తెచ్చి బ్రహ్మాండమైన డిజిటలైజేషన్ చేస్తూ 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యూటేషన్ చేసుకొని సంతోషంగా పోతున్నారు. ఎంతోమంది నాకు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు కొనుక్కొని భూములు కొనుక్కొని నాకు మెసేజ్ పోతున్నారు, థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ కంటిన్యూ అని. మేమేమంటున్నాం, ఇంత ఎంత మంచిగా చెప్పినాం మేము, స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు హక్కులు కాపాడతాము, వాళ్ళకి నష్టం రాని అది మా పాలసీ అని చెప్పింది స్పష్టంగా. మీకు మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉంది, బట్టిగా పిచ్చోళ్ళ లెక్క చేయమే ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం. చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు సార్, రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్ల ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 50 బోర్లు వేసుడు, 10 10 బోర్లు వేసుడు, పుస్తే బోగులు అమ్ముకున్నాడు, చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షులాగా ఆయన ఉండే. ఇవాళ నా గుండెల నిండా సంతోషం ఉంది, మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు సార్, ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే ఇంక అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నాను. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు, అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతు ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కోన అనే కొడుకెవడని ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా, ఇలా దగ్గర 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 వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా, లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ, బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందర ఇక్కడ ఉన్నట్టు షాటాన్ని బట్టలు పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు, అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణి ద్వారా వాళ్ళకి రైతు బంధు ఇస్తాను, పెట్టుబడి ఎన్ని కష్టాలు పడైనా ఫ్రీ కరెంట్ ఇస్తాము, సంవత్సరానికి 10,000 11,000 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి ఇస్తాము, ఇవన్నీ వాస్తవాలు కావా? ధరణి పోర్టల్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.